గులాబ్ తుఫాన్ వల్ల కురిసిన వర్షానికి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోట్ల ముఖ్య రహదారులు వంతెనలు మునగడంతో ప్రజలు ప్రయాణించడానికి వీలు లేకుండా పోయింది. ఈ తుఫాన్ ప్రభావానికి జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నిడదవోలు, పోలవరం వంటి ముఖ్య నగరాలు, పట్టణాలు నీట మునిగాయి. గులాబ్ తుఫాన్ కారణంగా వచ్చిన వర్షపు నీరు వల్ల మొత్తం ఈ బ్రిడ్జ్ అంతా రహదారి అంతా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ప్రజలు వచ్చే రాకపోకలంతా మొత్తం నిలిచిపోయింది. ఇలాగే కనుక ఒక ఇంకొక రోజు రెండు రోజులు కొనసాగినట్లయితే మరి ఒక ప్రజలందరికీ తీవ్ర స్థాయిలో ఇబ్బంది గురయ్యే పరిస్థితుల్లో ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు రాకపోకలు చాలా ఇబ్బంది కలుగుతుంది. పోలీస్ యంత్రం కూడా దీనికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇలాగే చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా అంతటా చూసినట్లయితే జంగారెడ్డిగూడెం, తడికెలపూడి, భీమవరం, ఏలూరు నుంచి చింతలపూడి వెళ్ళే మార్గం ఉందంతా మార్గం మధ్య అంతా నిలిచిపోయింది వాటర్ వల్ల. కొన్ని కొన్ని రహదారులు మాత్రం తెగిపోయి ప్రజలు పూర్తి వెళ్ళే దారి మొత్తం క్లోజ్ అయిపోయి అంతరాయం కలుగుతుంది. దీనివల్ల ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాగే కొనసాగినట్లయితే మరి ఎంత తీవ్రంగా ఉండి ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి చాలామంది సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళ భావన వ్యక్తం చేస్తారు. చూస్తూనే ఉండండి 19 న్యూస్ కెమెరామ్యాన్ జే చందుతో స్టాఫ్ రిపోర్టర్.